హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ మనం ఏనాంపతి రోజు హెల్త్ విషయంలో ఇది తాగండి, ఇది తినండి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే హెల్తీగా ఉంటాం, అన్నీ ఇలా తింటే ఇలా తాగితే హెల్తీగా ఉంటాం. కానీ మన మనసు ఎలా ఉంది? మన మనసులో ఎప్పుడు సంతోషంగా ఉన్నావు లేదా ఆరోగ్య ఆనందంగా ఉన్నావు, నవ్వుతూ ఉన్నావా లేదా, అది కూడా ముఖ్యమే. ఎందుకంటే మనం సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉన్నామంటేనే ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇవన్నీ తినచ్చు, తినాలి. తిండి కూడా మన మనసు కూడా మన మనసులో భావాలు కూడా ఉండాలన్నమాట. ఈరోజు టాపిక్ సంతోషం. అదే సంతోషం, ఆనందం, నవ్వుతూ ఉండడం, పాజిటివ్గా థింక్ చేయడం కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఫస్ట్ మనం ఈరోజు డిస్కషన్ చేయబోయేది సంతోషం గురించి. నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకున్న వారంతా సంతోషంగా ఉన్నారంటే చాలామంది లేరు. అలా లేరు, కొంచెం మంది మాత్రమే ఉన్నారు. మానసిక భావనలు, సున్నితమైన భావోద్వేగాలు, ఇవన్నీ మనం సంతోషంగా గడిపినంతకాలం సంతోషంగా గడపాలని ఎవరు అన్నీ కోరుకుంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సంతోషాన్ని వెతికి పెట్టుకో పరిస్థితి ఉంటే కనుక నిత్య సంతోషానికి మూల కారణం అవుతాం. ఎప్పుడైనా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా అవతల వ్యక్తి ప్రవర్తన వల్ల మన మనసు నిరాశ నిస్పృహతో మనసు పాడైపోతుంది. అప్పుడు సంతోషం అనేది దూరమైపోతుంది. అలా ఎప్పుడు ఉండకూడదు. మనం ఎప్పుడు అలా ఎక్కువ ఊహించకూడదు. మనం అనుకున్నది జరగాలని, మన అవతల వ్యక్తి ఇలాగే ఉండాలి, ఇలా ప్రవర్తిస్తే ఉండాలని ఎప్పుడు కోరుకోకూడదు. అలా ఉండకూడదు. అలాగే మనం సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ఇలాంటి మాటలు ఎంత హాయిగా ఉంటాయి, మనసుకి ఎంతో హాయిగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే గాల్లో తేలినట్టు ఉంటాయి. ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కేంద్రీకరించుకుంటూ ఉండండి. అప్పుడు ఎంతో హాయిగా సంతోషంగా ఉండొచ్చు. అలాగే కొన్ని విషయాలు సంతోషానికి కొన్ని కారణాలు చెప్తాను, అలా అనుసరించండి. అదే మెయిన్ అన్నమాట. ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలని దృఢ సంకల్పం ఉండాలి. ఈరోజు ఎలా గడిచింది, మనం సంతోషంగా ఉన్నామా ఈరోజు? మనం ఎప్పుడు అంటే మనం గడిచిపోయిన కాలాన్ని మనం ఎప్పుడు తిరిగి తీసుకురాలేం. కాబట్టి ఈరోజు సంతోషంగా గడిచిందా లేదా, అందరితో సంతోషంగా ఉన్నా, మన ప్రవర్తన ఎలా ఉంది అని చూసుకోవాలి. అప్పుడు అలవాటు అవుతూ ఉంటే రోజు రోజు సంతోషంగా ఉంటుంది. అలాగే ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారనుకో, మీరు భార్యాభర్తలు అనేది అన్యోన్యంగా ఉన్నారంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. మీ ప్రవర్తన బట్టి మీ పిల్లలు నేర్చుకుంటారు, మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు అన్యోన్యంగా ఉంటే మీరు అవతల కుటుంబంలో ఉన్న అందరి వ్యక్తులను కూడా సరిగ్గా చూసుకోగలుగుతారు. వాళ్ళు కూడా మీ వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఒకళ్ళ వల్ల సంతోషం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నదాంతో తృప్తిగా ఆశించండి. దేనిని ఎక్కువగా ఉన్నదాంతో తృప్తి చెందడం నేర్చుకోవాలి. ఎక్కువగా ఆశించకూడదు. మనం ఎప్పుడన్నా వేరే ఏదైనా చేసినప్పుడు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అలాగే ఇలాగా అనుకుంటా ఉంటుంది కదా, ఎక్కువ ఊహించేసుకుంటాం కదా. ఇప్పుడు తక్కువగా ఉన్నామంటే మనకి ఎక్కువ వచ్చినప్పుడు ఆనందం కలుగుతుంది. తక్కువ ఉన్నా సరే ఇంతే ఊహించుకున్నాం కదా అని అనుకుంటాం. అందుకే ఉన్నదాంతో తృప్తి చెందడం నేర్చుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళు గౌరవించడం, అందరితో స్నేహంగా ఉన్నామంటే, ఎదుటి వాళ్ళ భావనలు మనం గౌరవించామంటే మనకి అప్పుడు నెగిటివ్ అనిపించదు. కాబట్టి మనకు మామూలుగా సంతోషంగానే ఉంటుంది. అలాగే ఇతరులకు ఎప్పుడు మేలు చేయండి, సాయం చేయండి. కుదిరితే మీకు వీలైతే సాయం చేయండి, మాటల ద్వారానే కావచ్చు, డబ్బులు అవతల వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ అవసరాలు మీరు తీర్చారనుకో, వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో కదా. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అంతకంటే రెట్టింపు మనకి సంతోషాన్ని ఇస్తుంది కదా. ఎప్పుడైనా చేయండి, చూడండి. అలాగే లేని దాని గురించి ఆశించకండి. ఎప్పుడు లేని దాని గురించి ఆశించుకుని ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకోకండి, మనసుని పాడు చేసుకోకండి, ఉన్న ఆలోచనల్లో సంతోషాలు అన్నీ చెడగొట్టుకోకండి. ఎప్పుడు లేని దాని గురించి ఉన్న దాంతో తృప్తి పొందడం నేర్చుకోండి. అలాగే ఎప్పుడు మనం ఏమైనా పని చేసేటప్పుడు కష్టమైనా సరే అప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచి ప్రతి పని చేయాలి. ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా జరుగుతుంటుంది, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఎప్పుడు దేవుని గట్టిగా నమ్మవని నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉండు. అప్పుడు నీతో నీ దేవుడు ఉంటారు కాబట్టి
ఎప్పుడు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉంటే అప్పుడు నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు. అలాగే డబ్బులు, డబ్బు వల్ల సంతోషం కలుగుతుందంటే కొంచెం కలుగుతుంది. డబ్బులు సంపాదించడం అంటే డబ్బులు సౌకర్యాలకి వస్తువులు కొనడంలోనే సౌకర్యాలు, దర్జాగా బతుకుతున్నావు, ఇలా బతుకుతున్నావు, అలా బతుకుతూ ఉంటావు. ఇలా మనం సంపాదించకపోతే డబ్బుల మీద ఆశ పెరుగుతూ ఉంటుంది. డబ్బులు సంపాదించడానికి అంత రోజులు కాలాన్ని అంతా గడిపిస్తూ ఉంటావు, నీ వయసు కూడా గడిపిస్తూ ఉంటావు. ఈ డబ్బులు సంపాదించడంలోనే నీ వయసు టైం అంతా అయితే అవసరమే, కుటుంబానికి అవసరాలు తీర్చడానికి అవసరమే కాదన్నో, కానీ వాళ్ళ కుటుంబంలో పిల్లల సంతోషం అవ్వచ్చు, ఇంకా అవతల అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ సంతోషాన్ని పెట్టే కొన్ని మార్గాలు కూడా వెతుకో. డబ్బులు ఒకటే అవసరాలు అయితే కాదు, సొంత పెట్టి నువ్వు సంతోషంగా ఉండ కొంచెం టైం తీసుకుంటూ గడపడానికి, కుటుంబంతో గడపడానికి అలా తీసుకుంటూ ఉండు. ఓకే, అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తుండండి.